కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ఈ రోజు ఈ ప్రపంచ ప్రజానికం. ఈ వ్యాధి ఉన్నా లేకపోయినా రకరకాల వ్యాధులు వస్తాయి కాదంట్లా, కానీ అర్థమైన వాడు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం, ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు భయపడిపోతాడు. ఇది ఒక్కటే జీవితం అనుకున్నవాడు బిక్కుబిక్కుమని బతికేస్తాడు. ఈరోజు మీరు గమనించండి, సోషల్ డిస్టెన్స్ అంటూ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఈ వ్యాధి వచ్చిన తర్వాత కనీసం మానవత్వం కూడా మర్చిపోరు చూడండి. ఎవరన్నా ఆయన బయటికి వెళ్ళి మంచినీళ్ళు అడగండిస్తున్నారేమో, ఇవట్లా ఎందుకు? బతుకు మీద ఆశ, ఆశతో ఏం ఆవిరైపోయిందంటే నిష్ఠగా ఉంటున్నాం, పవిత్రంగా ఉంటున్నాం, శుద్ధీకరణ చేసుకుంటున్నాం, జాగ్రత్త కలుగుతున్నాం అని చెప్పి ఎదుటి ప్రేమించి కూడా మానేసి, కనీసం వాడికి మంచినీళ్ళు కాదు కదా, గుమ్మ మెట్టు కూడా దొక్కట్లు. ఏంటి బతుకు మీద ఆశ, బతుకు మీద తీపి? యేసుక్రీస్తు వారు అన్న మాట మీకు గుర్తుందో లేదో, ఆయన ఒక మాట అన్నాడు, అనేకులలో ప్రేమ చల్లారిపోవును అన్నాడు. ఇది నిజమేమో అనిపిస్తుంది చూడండి. ఈరోజు ఏం చేస్తున్నారండి, ఎంత మంచి వ్యక్తిగా పిలవబడిన వాడి దగ్గరికి వెళ్ళి మంచి నిలమ్మని అడగండి, ఇస్తున్నారేమో ఎవట్లా. ఈరోజు మీ ఇంట్లో ఉండి వెళ్తానండి, కొన్ని పనుల మీద నాకు ఆలస్యం అయిపోయింది అని అడగండి, ఉండనిస్తున్నారేమో, ఉండనివ్వట్లా. ఎందుకు? బతుకు మీద ఆశ. గమ్మత్తు ఏంటి చెప్పనా, ఈ గుండెల్లో బతకాలన్న ఆశ ప్రతి ఒక్కడికి ఉంది. డబ్బున్న వాళ్ళందరూ చేసిన ప్రయత్నం ఏంటంటే బతకాలి బతకాలనే ప్రయత్నం చేశారు. నిజంగా నేను చెప్తాను, కరోనా వస్తే నిజమైన క్రైస్తుడికి ఏమన్నా నష్టమా చెప్పండి? ఉంటే బతుకుంటే నీకు సాక్షిగా ఉంటాం, లేకపోతే పోతాం ఆయన దగ్గరికి. అంతే, వెళ్ళిపోవలసిన వారమేగా. ఎప్పటికైనా ఆయనతో అంటుగట్టి బ్రతకాల్సవలసిన వారమేగా. నష్టమేముంది చెప్పండి, దేనిని గుర్చి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ జీవితం ఇక్కడతో ఆగిపోతాం. సమాజానికంటే అర్థం కాలేదు, కనీసం మనకైనా అర్థం అవ్వాలి కదండి. మనకు అర్థమై మనం ఏం చేయాలి? మానవత్వాన్ని కూడా కోల్పోయి బిహేవ్ చేస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు మనకి బతుకు మీద ఏమాత్రం అవగాహన ఉంది చెప్పండి. నిజముగా విశ్వాసం కలిగిన వారమైతే అసలు ఇవేమి మనల్ని భయపెట్టవు. నేను చెప్తున్నాను, ఇంతకన్నా భయంకరమైన వస్తాయి. రేపొద్దున నీళ్లు తాగితే చచ్చిపోతున్న రోజులు కూడా వస్తాయి, రేపొద్దున గాలి పీరితే చచ్చిపోతున్న రోజులు కూడా వస్తాయి, ఇన్ని అనేకమైన వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవేమి మనల్ని భయపెట్టకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ చుట్టూ ఇన్ని జరుగుతున్నాయంటే నా వరుడు సమీపాన్నే ఉన్నాడని అర్థం చేసుకోవాలి, ఆయన రాబోతున్నాడని అర్థం చేసుకోవాలి, సంఘం సిద్ధపడవలసిన రోజులను అర్థం చేసుకోవాలి. చుట్టూ మరణ కోసం నిండిపోయింది, మరణం చేత బెట్టరేగిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పనా, పోతే నేనైనా పోవాలి, లేదా ఆయనైనా రావాలి. రెండిట్లో ఏది జరిగినా ఆయన ముందు నేను నిలబడాలి. నిలబడి నేను కళంకం లేని కన్యగా ఆయన ఎదుట నేను నిలబడాలి. ఈ నిరీక్షణ, ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలని ఇన్ని హెచ్చరికలు మనకు కనబడుతున్నాయి. ఇది చూసి మనం నేర్చుకోవాలి. మరొక మాట, ఇన్ని తెగుళ్ళ మధ్య మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అప్డేట్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నోటి మీద వేలేసుకున్న రోజు కూడా వచ్చేసింది. ఎట్లా చెప్పనా, చివరగా ఐగుప్తి మీదకి తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తి మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చాయి? ఐగుప్తి దేవతల మీదకి వచ్చాయి. అంటే నీ కరోనా వ్యాధి ఏదైతే ఉందో ఈ తరం దేవుళ్ళు దేవతల మీదకి వచ్చేసాయి అంటున్నా. ఈ తరం దేవుళ్ళు దేవతలు ఎవరు చెప్పినా, ఏమైపోయారు ఈ సినిమా దేవుళ్ళందరూ? ఇంటికి పోయి గిన్నెలు కడుక్కుంటున్నారు. ఏమైపోయారు ఈ క్రికెట్ దేవుళ్ళందరూ? ఇంటికి పోయి భార్యలతో బాత్రూములు కడుక్కుంటున్నారు. ఏమైపోయారు ఈ సోషల్ ఏ సమాజంలో, సొసైటీలో సెలబ్రిటీగా పెరిగిన ఈ దేవుళ్ళు ఏమైపోయారు? ముక్కు మీద వేయలేదు. ఐగుప్తి దేవీ దేవతలు ఎలా అయితే నోరు మూసుకొని కిమ్మ నుండిపోయాయి, అవన్నీ మాయా స్వప్నాలని ఈరోజు సొసైటీలో పిలబడుతున్న ఈ నూతన దేవుళ్ళందరూ ఏమైపోయారు? కిమ్మను ఒక్క వ్యాధి దెబ్బకు అందరూ మడుచుకుని ఇంట్లో కూర్చున్నారు. నేను అంటాను, ఇండైరెక్ట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పట్టించుకోవడం మానేస్తే సమాజం ఏమైపోద్ది అని దానికి నిలబెట్టి సాక్ష్యం ఇప్పుడు కనబడుతుంది మనకు. ధన ఆయన పట్టించుకోవడం మానేశాడో, మనిషి ఊపిరి పీల్చుకోవడం కూడా అసాధ్యం. కానీ విశ్వాసులుగా మనం చూడాల్సింది,
ఆయన పునరుద్ధానం ఒకసారి చూడండి. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆత్మను రక్షించడానికే కదా ఆయన వచ్చింది, మన శరీరాన్ని కూడా రక్షించడానికి వచ్చాడు. ఈ శరీరం కూడా మరలా పునరుద్ధానం చెందుద్ది, మనమంతా వెళ్ళి మరలా ఆ నిత్యత్వంలో ఇదే జీవితాన్ని కొనసాగిస్తాం. కాకపోతే ఈ జీవితంలో ఉండదు, అది కొంచెం మార్పు చెంది మహిమ జీవితంతో ఉంటుంది.